మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి కాలకన్య 5వ భాగం. అతను చెంచు వీరుల్లోనివాడు. అంతకుముందు తమ సహచరులను ఎంతమందినో పొట్టన పెట్టుకున్నాడు. అటువంటి వాడు చేతికి దొరికితే చంపక ఇంకా చూస్తూ నిలబడటమేమిటి? ఆయుధధారణ చెయ్యరాదన్న చిన్నదేవర శాసనం వారి కోపాన్ని కొంచెం అదుపులోకి తెచ్చింది. ఆ పైన పోతురాజు ఆ అశ్వికునికి అభయం ఇవ్వటం పూర్తిగా వారిని శాంతపరిచింది. జరుగుతున్న తతంగమంతా చిరునవ్వుతో చూస్తూ కాలాస్వం మీదే కూర్చున్నాడు శంభునాథుడు. అంతకు ముందు రోజు కోయగూడెంలో అష్టదిగ్బంధనం గావించబడిందని తెలియజేశారు చెంచుచారులు. ఆ విషయాన్ని ఆసరాగా తీసుకుని కోయగూడెంలో ప్రవేశించ సాహసించాడు. కోయ నాయకుడికి నా వందనాలు. నేను మీకు అపకారం చేయాలని రాలేదు. మీ గూడెంలో ఒకరిని కలుసుకోవాలి, అందుకే స్నేహపూర్వకంగా వచ్చాను. అనుమతిస్తే నా కార్యం నెరవేర్చుకుని తిరిగిపోతాను. నా రాక వల్ల కోయలకు ఎటువంటి ప్రమాదమూ సంభవించదని కొండదేవర సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అన్నాడు శంభునాథుడు. అలా అభయం కోరిన వారికి శత్రువుకైనా రక్షణ కల్పించాల్సిన విధి నాయకుడిది. అది కోయల ఆచారం. ఆ ప్రకారం తనకు ఇష్టం లేకపోయినా శంభునాథుడికి రక్షణ కల్పించక తప్పలేదు నాయకుడు పోతురాజుకు. వీరుడా, ఇంటికి వచ్చిన శత్రువునైనా ఆదరించాల్సిన విధి మాది. అందుకే నీకు 4 ఘడియలు అనుమతిస్తున్నాను. ఆ 4 ఘడియల లోపున నీ కార్యం నెరవేర్చుకుని పొలిమేరలు దాటాలి. గూడెంలో ఉండగా నీకు ఎట్టి అపకారం జరగదు. గూడెం దాటిన మరుక్షణం నా బాధ్యతేమీ లేదు అన్నాడు నాయకుడు. ఓరగా చూస్తున్న కోయల కోరచూపుల్ని లెక్క చేయకుండా ముందుకు సాగాడు శంభునాథుడు. సరాసరి పోయి కాలకన్య తండ్రి పులిరాజు ఇంటి ముందు కాలాస్వాన్ని అవరోహించాడు. తలవంచుకుంటావేం కాలనాగు, నా కనుల్లోకి చూసి మాట్లాడు. యుద్ధరంగంలో జరిగిన విషయమేమిటి? తల ఉంచుకున్న నిశీధుణ్ణి తరచి ప్రశ్నించింది కాలకన్య. నిజాన్ని దాచలేకపోయాడు నిశీధుడు. జరిగినది జరిగినట్లు పూసగుచ్చి వివరించాడు. అతని వంక అదో మాదిరిగా చూస్తూ వెళ్ళిపోయింది. కాలకన్య కనుల ముందు నుంచి కదిలిపోగానే ఆరాటపడ్డాడు నిశీధుడు. ఆమె తనంతట తానుగా తనను వరించటం అసంభవం. ఇక మిగిలిన మార్గం పులిరాజును సంప్రదించి అతని ద్వారా ఆమెను భార్యగా పొందటం. పులిరాజు మహాపిసినిగొట్టు. ఎంత కట్నం ఇస్తానన్నా ఇంకా కావాలనే అంటాడు. అయినా ప్రయత్నించి చూద్దామని అటువైపు అడుగులు వేశాడు. అందమైన పెళ్ళం అందరికీ చూపించుకోవటానికి తప్ప పనులు చేయటానికి పనికిరాదు. మరి నా బిడ్డ కోసం ఇంత దూరం వచ్చిన నిన్ను ఏమనాలో అర్థం కావటం లేదు అన్నాడు పులిరాజు. ఎదురుగా చిన్న కొయ్యపీట మీద కూర్చున్న శంభునాథుడు చిరునవ్వులు ఒలకపోశాడు. పులిరాజు, కాలకన్య మీద నాకు మనసైంది. ఆమె కోసం ఎంత కట్నం కావాలన్నా ఇస్తాను. నువ్వు ఊ అను చాలు అన్నాడు. పళ్ళు లేకపోయినా రాయిలాంటి దుంపనొకదాన్ని నమలటానికి ప్రయత్నిస్తూ శంభునాథుడి వంక పరిశీలనగా చూశాడు పులిరాజు. చెంచులకు మాకు బద్ధవైరం. నిరంతరం పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. మాకన్నా బలహీనులు మీరు. మరి చూస్తూ చూస్తూ బలహీనులకు బిడ్డనివ్వటం? అసలు విషయం మర్చిపోతున్నావు పులిరాజు. మహాబలవంతుడైన భీమన్నే మాకు బందీ అయినాడు. పోరులో జయాపజయాలు దైవాధీనాలు కాని బలవంతులు బలహీనులు లేదు. ఇంతకు కాలకన్యను నాకు ఇస్తావా లేదా? అంత తొందర పనికిరాదు. నా బిడ్డను కూడా అడిగి చెప్తాను. కోయపడుచులు తండ్రి మాట జవదాటరని విన్నాను మరీ అంటూ నాంచాడు శంభునాథుడు. అదే సమయంలో నీటి కడవతో లోపలికి వచ్చింది కాలకన్య. లోపల కూర్చున్న అతిథిని చూసి తల ఉంచుకుని నిలబడిపోయింది. ఆమె అందం శంభునాథుడి గుండెలను పిండేసింది. తను విన్న దానికంటే 1000 రెట్లు సౌందర్యవతి అని గ్రహించాడు. ఏమైనా సరే తన సర్వస్వం కట్నంగా అడిగినా సరే ఇచ్చి ఆమెను భార్యగా పొందాలని దృఢ నిశ్చయం చేసుకున్నాడు.
పులిరాజు, నా దగ్గర పాతిక బలమైన అశ్వాలున్నాయి, నాలుగు కావిడి పెట్టెల నిండా రంగురంగుల వస్త్రాలున్నాయి, అదీ కాక వెండి బంగారు నగలు పుష్కలంగా ఉన్నాయి, అవన్నీ ఇస్తాను, కాలకన్యను నాకు అర్పించు అన్నాడు. శంభునాథుడు ఇస్తానన్న కట్నం పులిరాజు మదిలో ఆశలు రేపింది. ఆ సొమ్ముతో కోయలందరిలోనూ భాగ్యవంతుడైపోతాడు. అటువంటి అవకాశం మళ్లీ ఇక రాదు. పరాయి జాతి వాడైతే మాత్రం ఏమైంది, బిడ్డ మీద మనసు పడ్డాడు, అడిగినంత కట్నం ఇస్తానంటున్నాడు. తన ఆలోచనలు బయటికి రానీయకుండా చేతిలో ఉన్న దుంపను నమలసాగాడు. గుడిసె బయట నిలబడి ఉన్న కాలాస్వాన్ని చూడగానే లోపల శంభునాథుడు ఉన్నాడని గ్రహించాడు నిశీధుడు. కాలాస్వం తనకు కాకుండా చేసింది చాలక కాలకన్యను కూడా అపహరించుకుపోవాలని శంభునాథుడు రావటం అతనికి ఆగ్రహం కలిగించింది. శంభునాథుడికి పోతురాజు రక్షణ లేకపోయినట్లయితే అక్కడికక్కడే హతమైపోయి ఉండేవాడు. అటువంటి సంఘటన జరుగుతుందని ఊహించిన పోతురాజే స్వయంగా వచ్చి పులిరాజు గుడిసె పరిసరాలలో నిలబడి ఉన్నాడు. అతన్ని గమనించి తన కోపాన్ని బలవంతంగా దిగమింగుకున్నాడు నిశీధుడు. గుడిసె ముందు నిలబడి పులిరాజును పిలిచాడు. హా, చూసావా, మా కాలనాగు కూడా వచ్చాడు. అతని మాట కూడా విని ఆ తర్వాత నీ విషయం ఆలోచిద్దాం అంటూ నిశీధుణ్ణి కూడా ఆహ్వానించాడు పులిరాజు. లోనికి వచ్చి తనకు నిర్దేశించిన ఆసనం మీద కూర్చున్నాడు నిశీధుడు. పులిరాజు, నీ బిడ్డను నాకిచ్చి కళ్యాణం జరిపించమని అడగటానికి వచ్చాను, ఏమంటావు? సూటిగా వచ్చిన పని బయట పెట్టాడు. శంభునాథుడి వంక చూసి నవ్వాడు పులిరాజు. చూసావా అన్నట్లు. నాకున్న ఆస్తిపాస్తులు నీకు తెలుసు, అవన్నీ కట్నం కింద ఇస్తాను. కట్నం సంగతి కూడా బయట పెట్టాడు నిశీధుడు. 10 గుర్రాలు, 4 పాడి పశువులు, కొద్దిపాటి ఆయుధ సామాగ్రి అతని ఆస్తి, అవన్నీ పులిరాజుకు ధారాదత్తం చేయటానికి సిద్ధపడ్డాడు. వెంటనే పోటీ పడ్డాడు శంభునాథుడు. పులిరాజు, ఇంకో 10 అశ్వాలను ఎక్కువ ఇస్తాను మొదట చెప్పిన దానికంటే, ఏమంటావు? శభాష్ అంటూ నవ్వాడు పులిరాజు. ఇంతకాలానికి నా బిడ్డకు తగిన సంబంధాలు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నువ్వు అడిగినంత కట్నం ఇస్తానంటావు గనుక నీ సంబంధం నాకిష్టం. కట్నం తక్కువ ఇచ్చినా కాలనాగు కోయల ప్రాణం, భీమన్న తర్వాత భీమన్న లాంటి వీరుడు, అందువల్ల అతని సంబంధము ఇష్టమే. అందువల్ల ఇద్దరిలోనూ ఎవరు కావాలో తేల్చుకోవాల్సింది నేను కాదు, నా బిడ్డ కాలకన్య అని లేచి ఆమెను ముందుకు తీసుకువచ్చాడు. ఇద్దరి వంకా చూసి సమాధానం చెప్పకుండా తల వంచుకుంది కాలకన్య. పులిరాజు ఎంత అడిగినా ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అందువల్ల వర నిర్ణయం మరొక వారం వాయిదా వేశాడు పులిరాజు. కాలకన్య తనకు కావాల్సిన వాడిని ఎన్నుకుంటుంది అనగానే నిశీధుడి ఆశలు అణగారిపోయాయి. బరువెక్కిన గుండెలతో బయటికి వచ్చాడు. అతనితో పాటు వెలికి వచ్చాడు శంభునాథుడు. నిశీధుడి అంతరంగంలో చెలరేగుతున్న ఆలోచనలను పసిగట్టి పెద్దగా నవ్వాడు. నిశీధ, కాలాస్వాన్ని నాకు కాకుండా చేద్దామని ప్రయత్నించావు, అయినా దాన్ని సంపాదించుకోగలిగాను. చూడు, కాలకన్యను కూడా నీకు లభించకుండా చేస్తాను అన్నాడు శంభునాథుడు. నిశీధుడి పళ్ళు పటపటలాడాయి, పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆ క్షణంలో పోతురాజు శంభునాథుడికిచ్చిన రక్షణ అతని ప్రాణాలు కాపాడలేదు. కానీ ద్వారంలో తలుపుచాటున నిలబడి చూస్తున్న కాలకన్యను చూసి ఆగిపోయాడు నిశీధుడు. అప్పటికే ఆమె దృష్టిలో చులకనై ఉన్నాడు. శంభునాథుణ్ణి ఎదిరించి మరింత హేళన పాలు కావటం ఇష్టం లేక తల వంచుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. దూరం నుంచి అంతా గమనిస్తూనే ఉన్న పోతురాజు గుండెల మీద నుంచి కొండంత బరువు దింపినట్లు తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. కాలనాగు శంభునాథుణ్ణి చంపదలుచుకుంటే తను ఆపలేడు. గూడెమంతా కాలనాగు వెనుక నిలబడుతుంది. ఆ సమయంలో చిన్నదేవర మంత్రతంత్రాలు వారికి లెక్కలోకి రావు. వారికి కాలనాగు మీద ఉన్న మమకారం అటువంటిది. అదీ కాక తన ప్రాణాలను రక్షించాడు కాలనాగు. తనకు తానై అతన్ని ఆగమనటం ఎలా?
అంతా ప్రశాంతంగా నడిచిపోయినందుకు సంతోషించి శంభునాథుడిని పొలిమేరదాకా తీసుకుపోయి వదిలివచ్చాడు. నిద్ర నుండి లేచి రాగాలు తీస్తున్న పిళ్ళన్ని సముదాయిస్తున్న గోరింక నిశీధుడు రావటం చూసి లేచి నిలబడింది. ఎప్పుడూ ఆమెతో నవ్వుతూ కబుర్లు చెప్పే నిశీధుడు ఆ రోజు తల వంచుకొని ఇంటి కప్పు వంక చూస్తూ ఏదో ఆలోచన చేయసాగాడు. పిల్లవాడిని అతని పక్కన వదిలి వంటింటిలోకి పోయింది గోరింక. ఒక మట్టి పాత్ర నిండా పాలు నింపి తీసుకువచ్చింది. పిల్లాడు నిశీధుడి గుండెల మీద ఎక్కి కూర్చుని కేరింతలు కొడుతున్నాడు. అయినా చలించటం లేదు నిశీధుడు. తన ఆలోచనలు తను ఉన్నాడు. అతన్ని భుజం తట్టి పాలపాత్ర పక్కన పెట్టింది. లేచి కూర్చున్నాడు నిశీధుడు. అయినా తలెత్తి ఆమె వంక చూడలేదు. ఆలోచనలు కడుపు నింపవు, ముందు పాలు త్రాగి తర్వాత ఆలోచించు, సలహా ఇచ్చింది గోరింక. మౌనంగా పాలు త్రాగి పాత్ర పక్కన పెట్టాడు నిశీధుడు. నేను కోరుకున్నది నాకు కాకుండా పోయిందమ్మా, అన్నాడు గోడకు ఆనుకుని కూర్చుంటూ. నువ్వు కోరుకున్నది ఒక్కటి కాదు కాలనాగు, మూడు. రెండూ మొదటి నుంచి నీ మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఇప్పుడు మూడో దాన్ని గురించి ఆలోచిస్తున్నావు అవునా, అడిగింది గోరింక. ఆమె సూక్ష్మ బుద్ధికి అచ్చెరు వొందాడు నిశీధుడు. అవేమిటో చెప్పమని అడిగాడు. చెప్పటానికేముంది, నీలాంటి వీరుడికి కావాల్సింది మూడే మూడు. వేగంగా పోగల అశ్వం, అందమైన భార్య, అవసరంలో ఆదుకునే మిత్రుడు. నీ మక్కువ కాలాశ్వంపై ఉంది, అది శత్రువు చేతిలో ఉండిపోయింది. అందమైన చిన్నది కాలకన్య కూడా నిన్ను తిరస్కరించింది. ఈ సమయంలో నీకు అండగా నిలబడి కర్తవ్యాన్ని బోధించగల సమర్థుడు భీమన్న ఒక్కడే. అతను కూడా చెంచుల చేతిలో బందీ అయి ఉన్నాడు, వెల్లడించింది గోరింక. మొదటి రెండు నిజాలని ఒప్పుకుంటాను, కాని భీమన్నకు నాకు అంత పరిచయం లేదే. నిన్ను నువ్వు మభ్యపెట్టుకోకు కాలనాగు. నీకు స్నేహితుడిగా ఉండగల అర్హత భీమన్న ఒక్కడికే ఉంది. అతన్ని గురించి ఆలోచిస్తున్నావు అవునా కాదా? సరిగ్గా ఆ సమయంలో భీమన్న గురించే ఆలోచిస్తున్నాడు నిశీధుడు. తనున్న పరిస్థితిలో అటువంటి స్నేహితుల సహాయం ఎంత ఉపకరిస్తుందో అనుకుంటున్నాడు. గోరింక మాటలకు ఆశ్చర్యపడ్డాడు. అమ్మా, నిజం పలికావు. శత్రువు ఎదుట ఉన్నా ఏమీ చేయలేక ఊరుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలి, నా కర్తవ్యమేమిటి, అడిగాడు. సమాధానంగా సందుగాయ పెట్టెలో నుంచి కొన్ని గవ్వలను తీసి నేలమీద దొర్లించింది. అవి పడిన తీరును గమనించి వేళ్లతో ఏవో లెక్కలు కట్టసాగింది. విప్పారిత నేత్రాలతో చూస్తున్నాడు నిశీధుడు. అతనికి ఆ చర్యలు వింతగా కనబడసాగాయి. లెక్కలు కట్టటం చాలించి కనులు తెరిచింది గోరింక. కాలనాగు, నీ కోరికలు తీరే మార్గం చేరువలోనే ఉంచుకుని ఆడదానిలా ఆలోచనలతో కాలం వృధా చేస్తున్నావు. నీ శత్రువు గూడెం దాటాడు. గూడెం దాటిన మరుక్షణం అతనికి నాయకుడి రక్షణ లేదు. అతన్ని హతమార్చితే నీకు కావాల్సిన అశ్వం లభిస్తుంది. కాలకన్యను నీకు కాకుండా చేయగలవాడు పోయిన తరువాత నీకు పోటీ ఏముంది? ఇక స్నేహితుడు శత్రువుల చేతిలో బందీ అయి ఉన్నాడు. అటువంటి స్నేహితుడి కోసం ప్రాణాలు సైతం ధారపోయొచ్చు. అంటే ఆమె అభిప్రాయాన్ని చూచాయిగా గ్రహించి దడదడలాడుతున్న గుండెలతో అడిగాడు నిశీధుడు. తెలిసి కూడా నా చేత చెప్పించటానికి ప్రయత్నించకు. చెంచుల మధ్య నుంచి శ్వేతాశ్వాలు దొంగిలించిన వాడివి, అదే మాదిరి భీమన్నను తప్పించలేవు. మరి చిన్నదేవర అష్టదిగ్బంధన, అవన్నీ ఆడవారికి ముసలివారికి అడ్డుపడే ఆర్భాటాలు, కాలనాగులాంటి వీరుడికి కాదు. మెరుపులా లేచి నిలబడ్డాడు నిశీధుడు. గోడకు తగిలించిన చురకత్తుల దండను అంగీలో ధరించాడు. గోరింక సాయంతో చెంచు వీరుడిలా అలంకరించుకుని శ్వేతాశ్వాన్ని అధిరోహించాడు. చిందులు తొక్కుతూ కదిలింది శ్వేతాశ్వం. దారికి అడ్డం వచ్చిన వారిని తప్పించుకుంటూ హోమం జరుగుతున్న ప్రాంతాన్ని సమీపించింది. మొదటి జట్టు చావు నృత్యం చేస్తూనే ఉంది. చెమటలు కారుతున్నా ఒళ్ళు తూలుతున్నా లక్ష్యపెట్టకుండా డప్పుల మోతకు అనుగుణంగా చిందులు వేస్తూనే ఉన్నారు కోయవీరులు. నిశీధుడి వాలకం గమనించి
పరుగు పరుగున వచ్చి దారికి అడ్డం నిలబడ్డాడు చిన్నదేవర. కాలనాగు, నీ సంగతి నాకు తెలుసు. మళ్ళీ ఆ కాళాశ్వం కోసమే పోతున్నావు కదూ? అది గూడానికి అరిష్టం తెస్తుంది. నువ్వెక్కడ్నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయటానికి వీలులేదు అన్నాడు. చిన్నదేవరా, నా దగ్గర ఇంకా 10 బలమైన అశ్వాలు ఉన్నాయి. 4 పాడి పశువులున్నాయి. అవి నీకిచ్చేస్తాను, అనుమతించు ప్రార్థించాడు నిశ్శిద్ధుడు. ఆ మాటలు విని ఆలోచనలో పడ్డాడు చిన్నదేవర. అంత వెల కలిగిన బహుమతి లభిస్తుంటే కాదని అనటం ఏం బాగుంటుంది? ఆలోచించవలసిన విషయమిది కాలనాగు. నా మంత్రదండంలో ఉన్న శక్తిని అడిగి చెబుతాను. ముందు అశ్వాలను పశువులను నా మందలోకి తోలించు అన్నాడు. కుడి పాదాన్ని రికాబులో నుంచి తీసి ఉంచాడు నిశ్శిద్ధుడు. ఆ మాట వినగానే బలంగా చిన్నదేవర గుండెల మీద తన్నాడు. ఆ దెబ్బకు విరుచుకు పడిపోయాడు చిన్నదేవర. చిన్నదేవర, నీ శక్తుల సంగతి గూడెంలోని వృద్ధులకు చెప్పుకో. మళ్ళీ నా దారికి అడ్డు వచ్చావంటే నిన్ను నీ మంత్రదండాన్ని నరికి ముక్కలు చేస్తాను అశ్వం మీదు నుంచి వంగి అన్నాడు నిశ్శిద్ధుడు. అతని మడమ సోకగానే చిన్నదేవరి మీద నుంచి ఎగిరి పరుగందుకుంది శ్వేతాశ్వం. అంతా గమనిస్తున్న కోయలు నోటమాట రాక నిలబడిపోయారు. వారందరికన్నా ముందు చేరుకున్నాడు నాయకుడు పోతురాజు. వేగవంతమైన అశ్వానొకదాన్ని అధిరోహించి నిశీధుణ్ణి కలుసుకున్నాడు. కాలనాగు, నా మాట విను. ఇది మంచిది కాదు. మన గూడానికి అరిష్టం చుట్టుకుంటుంది. ఆ చిన్నదేవర దొరా, నీ మాటకు ఇంతవరకు విలువిచ్చాను. మరొక్కసారి ఆ చిన్నదేవరగాడి పేరెత్తి నాకు కోపం తెప్పించబోకు. ఈ మంత్రతంత్రాలన్నీ బూటకాలు. ఇవేవీ నన్ను ఆపలేవు. మరొక్కసారి ఆలోచించు కాలనాగు. ఆలోచించే బయలుదేరాను దొరా. ఇక ఆలోచించవలసింది ఏమీ లేదు. అష్టదిగ్బంధనపు సరిహద్దు సమీపించటంతో ఆగిపోయాడు పోతురాజు. నిశీధుడి శ్వేతాశ్వం పరుగు పరుగున పోయి అతని దృష్టిపథం నుంచి మాయమైంది. చిన్నదేవర మంత్రాల మీద అపరిమితమైన నమ్మకమున్నా నిశీధుడు చెయ్యబోతున్న పని దిగ్విజయంగా జరగాలని కొండదేవరను ప్రార్థించింది నాయకుడి హృదయం. వారం రోజులు ప్రయాణించవలసిన దూరాన్ని 3 రోజుల్లో అధిగమించి చెంచుగూడెపు పరిసరాల్లో కాపువేశాడు నిశీధుడు. శంభునాథుడికి తను వెంబడిస్తున్నట్లు తెలియదు కాబట్టి ఇంకా మార్గమధ్యంలోనే ఉంటాడని అతని ఊహ. ఒక దినమంతా నిరీక్షణలోనే గడిపేసరికి శంభునాథుడి మనస్తత్వం గుర్తుకు వచ్చింది. అతనొక గుంటనక్క. ఇటువంటిదేదో జరుగుతుందని ముందే ఊహించి వేగంగా ప్రయాణించి ఉంటే? తను ఎంత వేగంగా ప్రయత్నించినా కాలాశ్వపు వేగం ముందు తెల్లగుర్రం తీసికట్టే. అలా జరిగిన పక్షంలో శంభునాథుడు ఈపాటికి గూడెంలో హాయిగా నిద్రిస్తూ ఉంటాడు. ముందు వెనుకలు ఆలోచించకుండా మూఢుని వలె చెట్టుపుట్టలు పట్టుకుని తిరుగుతున్నాడు తను. చీకటి పడే సమయానికి శంభునాథుడు గూడెంలోనే ఉన్నాడని నిశ్చయపరుచుకున్నాడు నిశీధుడు. శ్వేతాశ్వాన్ని ఒక చెట్టు కింద కట్టివేసి గూడెం చుట్టూ ఉన్న వాగు ఒడ్డున కూర్చున్నాడు. చెంచుగూడెంలో పరిస్థితి సామాన్యంగా ఉంది. మామూలుగా గూడెం బయట ఉండే పహరావీరులు యథాస్థానంలో నిలబడి ఉన్నారు. పైన ఉన్న చంద్రుణ్ణి మబ్బుల చాటుకు పోనిచ్చి మెల్లిగా నీటిలో దిగాడు. నిశ్శబ్దంగా ఈదుకుంటూ ఆవలి ఒడ్డు చేరుకున్నాడు. పహరా ఇస్తున్న చెంచులకు దూరంగా ఒడ్డెక్కి పొదలను చాటు చేసుకుని గూడెంలోకి అడుగుపెట్టాడు. కొంత దూరం పోయిన తరువాత ధైర్యంగా ముందుకు పోసాగాడు. ఒకరిద్దరు చెంచులు అతన్ని చూసినా అతని చెంచు వేషం వారికి అనుమానం కలిగించలేదు. తమవాడే అనుకుని అంతగా పట్టించుకోలేదెవరు. ఎటు పోవాలో తెలియక ముక్కుకు సూటిగా నడిచాడు నిశీధుడు. ఉన్నట్లుండి శంభునాథుడు చెంచునాయకుడు చెమరీవాలుడు ఎదురయ్యేసరికి అదిరిపడి పక్కనే ఉన్న గుడిసెచాటుకు గెంతి వారి కంటపడకుండా తప్పించుకున్నాడు. నీవనే మాటలలో అర్థం లేదు. ఇంతవరకు కోయజాతివారు చెంచులతో చేరటం జరగలేదు. అందులోనూ భీమన్నలాంటివాడు మనలో చేరతాడని అనుకోవటం భ్రమ అన్నాడు చెమరీవాలుడు. తొందరపడకు, కొంత సమయమిచ్చి చూడు. అతన్ని మార్చకపోతే నా పేరు శంభునాథుడే కాదు అని సర్ది చెబుతున్నాడు శంభునాథుడు. అలా ఇలా అని చాలా రోజులు గతించాయి. ఇది ఆఖరి రోజు.
ఈ రోజుతో అతను మారటమో మారకపోవటమో జరిగిపోవాలి. భీమన్న అంటే మా వాళ్ళందరికీ మంటగా ఉంది. సజీవ దహనం చెయ్యాలని పంతం పడుతున్నారు. చూద్దాం, నాతోనే ఉండు. మాటలాడుకుంటూ ముందుకు సాగారు వారిద్దరు. వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో వారిని అనుసరించాడు నిషేధుడు. వారు భీమన్న బంధింపబడి ఉన్న ప్రదేశానికే పోతున్నారని వారి మాటల వల్ల తేలిపోయింది. అది తెలిసిన క్షణం నుంచి మరింత జాగ్రత్తగా అడుగులు వేయసాగాడు. గోడెం మధ్యలో మిగిలిన గుడిసెలకు దూరంగా ఉన్న గుడిసెలోకి పోయారు వారిద్దరు. గుడిసె ముందు ఇద్దరు చెంచువీరులు కాపలాగా నిలబడి ఉన్నారు. వారిని చూసి మెల్లిగా ఆ గుడిసె వెనుక భాగానికి చేరుకున్నాడు నిషేధుడు. అది తాటియాకుల గుడిసె. గోడలకు బదులు తాటియాకులనే దడిగా కట్టి అమర్చారు. చురకత్తితో నిశ్శబ్దంగా చిన్న రంధ్రం చేసి లోపలకు తొంగిచూశాడు. గుడిసెలో చిన్న చితుకుల మంట వెలుగుతోంది. ఒక చివరగా కాళ్ళు చేతులు బంధింపబడి ఉన్నాడు భీమన్న. అతని ముందు నిలబడ్డారు చెమరీవాలుడు, శంభునాథులు. అంతకుముందే ఏదో సంభాషణ నడిచినట్లుంది. నిషేధుడు చూసే సమయంలో కాండ్రించి శంభునాథుడి ముఖం మీద ఉమ్మేశాడు భీమన్న. కోపంతో అతని మీదికి పోతున్న శంభునాథుణ్ణి భుజం పట్టుకుని ఆపాడు చెమరీవాలుడు. భీమన్న, నీలాంటి వీరుడికి ఇంత మొండిపట్టు పనికిరాదు. రేపు సూర్యోదయంలోగా మనసు మార్చుకుని మాలో కలవకపోతే సజీవంగా చితి ఎక్కవలసి వస్తుంది, ఆలోచించుకో అంటూ బయటికి దారితీశాడు. భీమన్న వంక కోపంగా చూస్తూ అతనితో పాటు బయటకు పోయాడు శంభునాథుడు. వారు వెళ్లిపోయిన పావుఘడియ దాకా ఎక్కడివాడక్కడే కదలకుండా నిలబడి ఉన్నాడు నిషేధుడు. తను మంచి సమయంలో రావటం జరిగిందని గ్రహించి మనస్సులోనే భగవంతుడికి ధన్యవాదాలు అర్పించాడు. ఇక మిగిలినది భీమన్నను విడిపించటం. అదంత సులభం కాదు. తాటియాకుల గోడలైనా గట్టిగా పట్టుకుంటే దారుణమైన శబ్దం చేస్తాయి. ఆ ధ్వనికి ముందు కాపలా ఉన్న వారిద్దరూ పరిగెత్తుకురాక మానరు. అప్పుడు తను కూడా భీమన్నతో పాటు మరునాడు చితి ఎక్కవలసి వస్తుంది. రకరకాల ఆలోచనలు అతని మనస్సులో మెదలసాగాయి. గుడిసెకు కొంచెం దూరంలో ఉన్న చెట్టు నీడన కూర్చొని ప్రతి ఆలోచనలోనూ ఉన్న లోటుపాట్లు అంచనా వేసి చూసుకున్నాడు. అక్కడికి గుడిసె ముఖద్వారం 20 ధనువుల దూరంలో ఉంది. 2 అడుగులు ముందుకు వేసి చురకత్తులు విసిరి కాపలా ఉన్న చెంచులను పడగొట్టగలిగితే రాత్రి 3వ జాము ప్రవేశించటంతో చెంచులందరూ గాఢ నిద్రల్లో ఉన్నారు. ఎవరూ ఆ ప్రాంతాల్లో తిరగటం లేదు. గుడిసెకు కాపలా ఉన్నవారు ఏమయ్యారో పట్టించుకునేవారు ఎవరూ లేరు. అంతవరకు చేసిన ఆలోచనలన్నింటికన్నా ఇది బాగుందనిపించి తక్షణం అమల్లో పెట్టడానికి లేచి నిలుచున్నాడు. అంగీలో ఉన్న చురకత్తుల దండలో నుంచి మిగిలిన 2 చురకత్తులను తీసి 2 చేతులతోనూ పట్టుకుని 1 అడుగు ముందుకు వేశాడు. చేతులు ఎత్తబోతుండగా మరొకసారి శంభునాథుడు అక్కడికి వచ్చాడు. ఈసారి చమరీవాలుడు అతని వెంట రాలేదు. శంభునాథుడు గుడిసెలోకి పోయిన తరువాత 10 క్షణాలు వేచి ఉన్నాడు నిషేధుడు. అక్కడితో అతని ఓపిక నశించింది. సగం ఎత్తి ఉంచిన చేతులను ఎత్తి బలమంతా ఉపయోగించి కత్తులు విసిరాడు. రివ్వున పోయి కాపలా ఉన్న చెంచుల కంఠాలను దిగబడ్డాయవి. నిశ్శబ్దంగా నేలకు జారిపోయారు వారిద్దరు. వెంటనే 1 క్షణం కూడా ఆలస్యం చేయకుండా గుడిసెలోకి ప్రవేశించాడు. భీమన్న, నా మాట విను. నువ్వు ఇంతవరకు ప్రాణాలతో ఉండగలిగావంటే అది నా పట్టుదల వల్లే అని మరిచిపోకు. నీలాంటివాడు అండగా ఉంటే ఈ అడవి జాతులన్నింటినీ జయించి ఒక మహాసామ్రాజ్యం స్థాపిస్తాను. చమరీవాలుడు నిన్ను చెంచులతో చేరమంటున్నాడని అనుకోకు. ప్రస్తుతం అతనితో చేరి ఉండటం మంచిది. మనకు తగిన శక్తి సామర్థ్యాలు సమకూడగానే వీరందరినీ అడ్డు తొలగించుకోవచ్చు. ఏమంటావు అని అడుగుతున్నాడు శంభునాథుడు. అటువంటి ప్రమాద స్థితిలో ఉన్న శంభునాథుడి జిత్తులమారితనానికి జోహార్లు అర్పించకుండా ఉండలేకపోయాడు నిషేధుడు. చెంచులతో అవసరం తీరగానే వారికే ఎసరు పెట్టే యోచనలు చేస్తున్నాడు శంభునాథుడు అనుకున్నాడు. నీలాంటి వాళ్లు ఏం చెప్పినా నా మనసు మారదు. సామ్రాజ్యాలే కాదు, స్వర్గలోకాన్ని జయిద్దామని అన్నా నన్ను కనీ పెంచి ఇంతవాడిని చేసిన నా జాతికి ద్రోహం చేయను. మా గూడెపు నాయకుడికి తప్ప మరొకడికి తల వంచను.
ఖండితంగా చెప్పాడు భీమన్న. పళ్ళు కొరుకుతూ పోయి భీమన్న గుండెల మీద బలంగా తన్నాడు శంభునాథుడు. ఏం చూసుకుని నీకింత అహంకారం? ప్రశ్నించాడు కోపంగా. అతను గుండెల మీద తన్నుతున్న సమయంలో తలెత్తి ద్వారంలో నిలబడిన నిషేధుణ్ణి చూశాడు భీమన్న. అతని కళ్లలో ఒక విధమైన కాంతిరేఖలు వెలిగాయి. ఎవరిని చూసి అని అడుగుతున్నావా? మా కాలనాగును చూసి, చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. వాహ్, కాలనాగట కాలనాగు. వాడు కాలనాగు కాదు, కట్ల పురుగు అన్నాడుగాని శంభునాథుడి గుండెల్లో చిన్నగా అనుమానం రేకెత్తింది. తెల్లకొండల మీద నుండి నిషీధుడు అతన్ని అనుసరించటం గమనించి శరవేగంతో ప్రయాణం చేసి గూడెం చేరుకున్నాడు. నిషీధుడు నిజంగానే చెంచుగూడెంలోకి వచ్చాడా? భీమన్న ముఖం చూడగానే శంభునాథుడి ఒడలు జలధరించాయి. ఏదో పొరపాటు జరిగిందని అనిపించి గిరుక్కున వెనుతిరిగాడు. అదే సమయంలో చురకత్తి తిప్పి పట్టుకుని దాని పిడితో అతని మెడమీద గుద్దుదామని ప్రయత్నిస్తున్నాడు నిషీధుడు. శంభునాథుడు హఠాత్తుగా వెనుతిరగటం వల్ల ఆ దెబ్బ నుదుటిమీద పడింది. కంగుమన్న శబ్దంతో పాటు అతని మూలుగు కూడా వినిపించింది. మెల్లగా కిందికి పడిపోయాడు. వెంటనే అతని మీద నుంచి దూకి భీమన్నను బంధించి ఉంచిన త్రాళ్లను కోసి పారేశాడు నిషీధుడు. అన్నా, మనం వెంటనే పారిపోవాలి, చెయ్యి పట్టుకుని లేవదీస్తూ అన్నాడు. భీమన్న కనులు ఆనందంతో చెమ్మగిల్లాయి. కాలనాగు, నాకోసం ప్రాణాలకు తెగించి వచ్చావా అన్నాడు అతన్ని కౌగిలించుకొని. వారిద్దరూ వెనుతిరిగేసరికి కింద పడి ఉండాల్సిన శంభునాథుడు అక్కడ లేడు. భీమన్న పారిపోతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి! శంభునాథుడి అరుపులు వినిపించసాగాయి గుడిసె బయట నుంచి. వెంటనే మెరుపుల్లా ముందుకు దూకారు భీమన్న నిషీధులు. చితుకుల మంటలో ఉన్న లావాటి మొద్దును అందుకున్నాడు భీమన్న. ఒక్క తాపుతో తాటియాకుల గోడ ఎగిరి అవతలపడింది. ఇద్దరూ బయటకు వచ్చి పరుగు తీయటం ప్రారంభించారు. ముందుండి చెంచుల అశ్వసాలకు దారితీశాడు భీమన్న. నిద్రిస్తున్న చెంచు వీరులందరూ శంభునాథుడి అరుపులతో మేల్కొన్నారు. చేతికి దొరికిన ఆయుధాలు అందుకుని వేగంగా అక్కడికి పరిగెత్తుకు రాసాగారు. ఎక్కడ చూసినా చెంచులు ప్రత్యక్షమవుతున్నారు. శంభునాథుడు చెప్పిన మాటలు విని చురుకుగా ఆలోచించాడు చమరీవాలుడు. భీమన్న విడిపించుకున్నాడంటేనే పట్టుకోవటం కష్టం. అగ్నికి వాయువు తోడైనట్లు కాలనాగు ఒకడు దాపురించాడు. వారిద్దరూ కలిసి అశ్వసాలకు పోవటం తథ్యం. అందుకని చెంచులందరినీ అశ్వసాల వైపు పరుగులు తీయించాడు. భీమన్న చేతిలోని మొద్దు ఇంకా నిప్పులు కక్కుతూనే ఉంది. అశ్వసాలను సమీపించగానే అక్కడ ఉన్న కాపలావారి మీద విరుచుకుపడ్డాడు ఆ మొద్దుతో. అతని దెబ్బకు తాళలేక అక్కడ్నుంచి పారిపోయారా చెంచులు. అశ్వసాలలోకి పోయి రెండు గుర్రాలను బయటికి తీసుకువచ్చాడు నిషీధుడు. ఇద్దరూ వాటిని అధివసించారు. వాగువైపు కదలబోతుండగా చెంచు సైన్యం వారిని చుట్టుముట్టింది. ప్రళయకాల రుద్రుడైపోయాడు భీమన్న. పొలికేకలు పెడుతూ దొరికిన వారిని దొరికినట్లు నిప్పు మొద్దుతో మర్దించసాగాడు. ఒక సైనికుడి చేతిలో నుంచి విల్లంబులు ఊడపెరుక్కున్నాడు నిషీధుడు. వాటితో వీలైనంతవరకు పోరాటం సాగిస్తూ అశ్వాన్ని ముందుకు పోనీయసాగాడు. ముందున్న సైనికులను చీల్చుకొని పరిగెత్తసాగింది భీమన్న అశ్వం. దాన్ని అనుసరించి నిషీధుడి గుర్రం. రెండు క్షణాలలో ఇద్దరూ చెంచుల మధ్య నుండి వెలుపలికి వచ్చారు. వెంటనే పక్కకు తిరిగి పొదల మధ్య నుంచి ప్రయాణించి గుర్రాలను వాగులో దింపారు. చెంచు సైనికులు అశ్వారూఢులై వారిని వెన్నాడే ప్రయత్నం చేసేసరికి వాగు దాటి మరికొంత దూరం పోయారు.